సౌందర్యలహరి నలభై రెండవ శ్లోకము సర్వాకర్షణ కొరకు జలోధర వ్యాధి నశించుకుపోవుటకు దోషముల నివారణ గతైర్మాణిక్యత్వం గగనమణిస్ సాంద్రఘటి కిరీటం తే హైమం హిమగిరిసు చంద్రశకలం తాత్పర్యం అమ్మా మంచు పర్వతరాజపుత్రిక నవరత్నముల తత్వమును పొందిన సూర్యులచే కూర్చబడిన చక్కగా రత్నములు పొదుగబడి బంగారముతో చేయబడిన నీ కిరీటమును ఏ సాధకుడు కీర్తించుచున్నాడో అతడు కిరీటము యొక్క కుదుళ్ళయందు బిగింపబడిన రత్నముల యొక్క కాంతులతో చిత్ర విచిత్రముగా మెరుచున్న చంద్రరేఖను చూచి ఇంద్రుని ధనస్సు అని ఎలా తలచకుండా ఉండును కదా జప విధానము నైవేద్యము ఈ శ్లోకమును వెయ్యిసార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ పాలు చక్కెర నివేదించినచో జలోధర వ్యాధి నివారణ జాతకంలో సూర్యచంద్ర దోషములు తొలుగును సర్వాన్ని ఆకర్షించే శక్తి ఉన్నత స్థాయి కలుగును అని చెప్పబడింది